వంట నూనెల ధరలు పెంచొద్దని సంబంధిత పరిశ్రమ సంస్థలకు కేంద్రం స్పష్టం చేసింది. తక్కువ సుంకానికి ఇప్పటికే దిగుమతి చేసుకున్న వంట నూనె నిల్వలు దేశంలో సరిపడా ఉన్నాయని, నూనె ధరలు పెంచొద్దని ఆహార మంత్రిత్వ శాఖ సూచించింది. వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల భారీగా పెంచింది. దీంతో దిగుమతులు తగ్గి దేశీయ మార్కెట్లలో వంట నూనె ధరలు పెరుగుతాయని అంచనాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో సంబంధిత పరిశ్రమ వర్గాలతో ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా సమావేశమయ్యారు. దాదాపు 30 లక్షల టన్నుల స్టాక్ ఉందని, 45 నుంచి 50 రోజులకు అది సరిపోతుందన్నారు. కాబట్టి వంట నూనెల ధరలు పెంచొద్దని సూచించారు. చౌక దిగుమతుల కారణంగా దేశీయంగా నూనె గింజల ధరలు పడిపోతున్న నేపథ్యంలో స్థానిక రైతులకు ప్రయోజనం కల్పించేందుకు కేంద్రం ఇటీవల వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. ముడి పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెపై ఇప్పటి వరకు ఎలాంటి దిగుమతి సుంకం లేదు. తాజాగా దీన్ని 20% పెంచింది. రిఫైన్డ్ పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెపై దిగుమతి సుంకాన్ని 12.5 నుంచి 32.5% పెంచింది.